మిత్రులారా, నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల, నాకున్న అవసరాల దృష్ట్యా నిన్న, ఇవాళ, రేపు కూడా న్యూస్ కి దూరంగా ఉందామనుకున్న మిత్రులారా, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను న్యూస్ కు దూరంగా ఉండనిచ్చేలా లేదు మిత్రులారా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే వెనుక నుండి ఉండి ఉన్మాద రాక్షస క్రీడాడుతుంటే ఆదిలక్ష్మి శ్రీనివాసరెడ్డి ఎక్కడో వ్యక్తిగత కారణం వల్ల ఆగిపోడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సమస్య వస్తే ఖచ్చితంగా నా వాయిస్ ఉంటుంది, నా వార్తలు వాస్తవాలు ఆగవు. ఇకపోతే చూడండి మిత్రులారా, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడుతుంటే ఈ చిలక ప్రవీణ్ మీద దాడి. ఇది ఆషామాషిగా ఒక వ్యక్తి చేసింది కాదు మిత్రులారా, ప్రభుత్వమే అనుకోండి, ప్రభుత్వమే అన్ని కార్యక్రమాల్లో ఒక ప్రోగ్రామ్ గీసి ప్రవీణ్ నడుచుకుంటూ వస్తే ఒక వ్యక్తి రెక్కి నిర్వహించి కావాలనే కాపు కాసి ఆయన కాలర్ పట్టుకొని పిడిగుద్దులు గుద్ది మెడలిరిసి చంపే ప్రయత్నం చేస్తుండు, మిత్రులారా గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, ఇది నేను చాలా సీరియస్ చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలే, కానీ దాదాపుగా 20 దాడులు జరిగినాయి. ఇలాంటి రాక్షస క్రీడ ఆడుతుంది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళ కూడా చెప్తున్నా, కొండల రెడ్డి మీకు చరిత్ర తెలవకపోవచ్చు కానీ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఇది తెలంగాణ గడ్డ, ఉద్యమ నేల. ఈ ఉద్యమ నేలపై నా మణికట్టును నరికేస్తే నా మోచేత్తో రాస్తా అన్న సోయబుల్లా ఖాన్ పౌరుషాన్ని, ఆత్మని ఆలింగనం చేసుకున్న అక్షర సైనికులం మేము. మీరు ఈ దాడులు చేసి మా మీద కత్తులు పెడగుద్దులు గుద్దుతే ఆ నెత్తురుతో మీ చరిత్ర తిరగరాస్తాం. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు. ఈ దాడి చేసినప్పుడు ఎవడైనా సరే ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసింది కాబట్టి వాడిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. మిత్రులారా, తెలంగాణ సమాజమా, ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ప్రశ్నించే గొంతుల్ని కాపాడే బాధ్యత కూడా మీకుంది, బాధ్యత మీద ఉంది.